श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत 2022 సంవత్సరంలో గోచార గ్రహాలలో అద్భుతంగా వృశ్చిక రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది ఈ కారణం చేత ద్వాదశ రాశులలో ముఖ్యంగా నాలుగు రాశుల వారికి 2022 సంవత్సరంలో పంచగ్రహ కూటమి వలన అఖండమైన రాజయోగం సిద్ధించబోతుంది ఇక వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది 2022 సంవత్సరంలో పంచగ్రహ కూటమి వలన అఖండ రాజయోగాలు కలిగేటటువంటి రాశుల వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది ఇక పంచగ్రహ కూటమిలో గ్రహాలను తీసుకుంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు మరియు కేతువు ఈ ఐదు గ్రహాలు కూడా వృశ్చిక రాశిలో పంచగ్రహ కూటమిలో ఉన్నాయి రాశి నుంచి చూసినట్లయితే 6, 3, 11 స్థానాలకు ఈ పంచగ్రహ కూటమి వలన ఈ రాశుల వారికి అఖండ రాజయోగాలు సిద్ధిస్తాయి ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది పంచగ్రహ కూటమి వలన అఖండ రాజయోగాలు కలిగేటటువంటి మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 6వ స్థానం అవుతుంది ఇక ఈ ఐదు గ్రహాలు 6వ ఇంటిలో గోచారం వలన మిథున రాశి వారికి అఖండ రాజయోగాలు సిద్ధింపజేస్తుంది ఇక మిథున రాశి వారికి 2022 సంవత్సరంలో ఉద్యోగాలు లేని వారికి వారు కోరుకునే ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు లభిస్తాయి గృహలాభం భూలాభం కలుగుతుంది స్థిరాస్తులు కలిసి వస్తాయి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి విద్య ఉద్యోగం వృత్తి వ్యాపార రంగాల వారికి విశేషవంతమైన పురోభివృద్ధి లభిస్తుంది ఇక శత్రు బాధలు నశించిపోతాయి అప్పులు తొలగిపోతాయి అన్ని రకాలుగా అద్భుతవంతమైన అఖండ రాజయోగం కలుగుతుంది ఇక పంచగ్రహము కుటుంబం వలన అఖండ రాజయోగం పట్టేబోతున్నటువంటి తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి పంచగ్రహ కూటమి వృశ్చిక రాశి 3వ స్థానం అవుతుంది అంటే ఐదు గ్రహాలు కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాయి కాకపోతే ఒక బుధుడు తప్ప మిగిలిన నాలుగు గ్రహాలు కన్యా రాశి వారికి అద్భుతంగా యోగిస్తున్నాయి కాబట్టి కన్యా రాశి వారు రాజకీయంలో చక్రం తిప్పుతారని చెప్పవచ్చు ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి వ్యవసాయ రంగాలకు చెందిన వారు అద్భుతంగా రాణిస్తారు భూలాభాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కోట్లు గడిస్తారు గృహలాభం కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది అప్పులు తీరిపోతాయి అనుకోని సమస్యలన్నీ తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో తప్పించి మిగిలిన అనేక అన్ని రంగాలలో కన్యా రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వలన పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పవచ్చు ఇక పంచగ్రహ కూటమి వలన అఖండ రాజయోగాలు కలిగేటటువంటి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వలన అఖండ రాజయోగం సిద్ధించబోతుంది ఎందుకంటే మకర రాశికి ఈ పంచగ్రహ కూటమి అనేది 11వ స్థానం అవుతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏకాదశం 11 అంటే లాభాన్ని సూచిస్తుంది కాబట్టి మకర రాశి వారికి ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో లాభమే కలుగుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం పరంగా తిరుగులేని లాభాలు కలుగుతాయి అప్పులన్నీ తొలగిపోతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది అలాగే వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఇక వీరికి పట్టిందల్లా బంగారంలాగా 2022 సంవత్సరంలో మకర రాశి వారికి ఏ పనిని ప్రారంభించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అఖండమైన రాజయోగాలు సిద్ధిస్తాయి ఇక ఈ పంచగ్రహ కూటమి వలన అఖండ రాజయోగాలు పట్టబోతున్నటువంటి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారంలా వీరు ఊహించని విధంగా అద్భుతవంతమైనటువంటి అదృష్టం కలిగేటటువంటి ఆస్కారం ఉండబోతుంది కాబట్టి ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అఖండ రాజయోగాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్